జగన్ 2 సంవత్సరాల పరిపాలన ఒక పీడకలాని రాష్ట్ర అప్పల ఊబిలో కూరుకుపోయి పైనమ్మ మీద నుంచి పొయ్యిలో పడినట్లుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్లని, సంక్షోభంలో సంక్షేమం అన్నట్టుగా ఈ 2 సంవత్సరాల పరిపాలన సాగిందని దుయ్యబట్టారు. 2 ఏళ్లలో జగన్న ప్రభుత్వం ప్రత్యక్షంగా 1,29,615 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా పరోక్షంగా దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసిందని, వీటికి తోడు 1,00,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి సరిగ్గా ఈ రోజుకు 2 సంవత్సరాలు. ఈ 2 ఏళ్ల పాలనా కాలాన్ని ఒక పీడకలగా చెప్పొచ్చు. 3 ముక్కల్లో చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. అప్పులు తీసుకుంటే ప్రత్యక్షమైన అప్పులు 1,29,615 కోట్లు 2 సంవత్సరాలు. పరోక్షంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు. తర్వాత పెండింగ్ బకాయిలు, అవి 1,00,000 కోట్ల రూపాయలు. ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు శాతం 20% దాటకూడదని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెబుతుంది. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతం ఇది 36.46%. దేశంలోనే ఇది అత్యధికం. ఇక అభివృద్ధి చేసుకుంటే మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము సాగునీటి రంగానికి బడ్జెట్ లో 17% నిధులు కేటాయించి ఖర్చు చేస్తే చంద్రబాబు పాలనలో అది 9% కు దిగజార్తే